హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు ఆంధ్రాకారం చూస్తే ఎవరికైనా నోరు రాల్సిందే. ఇడ్లీలోకి చట్నీలోకి అద్దిరిపోయే టేస్ట్ ఇస్తుంది. జార తీసుకుని దానిలోకి ఒక రెండు ఎర్రగడ్డలు అలాగే ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మిక్సీ పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన కారాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపుని కారం మీద వేసేసుకోవాలి. ఇడ్లీలోకి చట్నీలోకి ఇది వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు ఎర్రగారం రెడీ అయిపోయింది. నెల్లూరులో ఈ ఎర్రగారం నేంది ఏ టిఫిన్ అంగళ్ళలో ఉండవు, అంత ఫేమస్ అండి ఇది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.